అంటే అక్కడ ఆ పరిచయంతో వెపన్ తీసుకోవాలనుకున్నా, వెపన్ తీసుకొచ్చి ఇచ్చారు ముఖేష్. ఓకే, తర్వాత ఏం చేస్తారు వెపన్ తీసుకొని? తర్వాత పెద్ద పెద్దలు ఆయన అడ్రస్ తీసుకొని వాళ్ళకు లెటర్ ప్యాడ్ రాసి ఇచ్చేసాను, ఇచ్చి 10 లక్షలు. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు? అతను ఇచ్చింది. అంటే మేము జైల్లో ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం సార్, ఇట్లా ఏ సైట్లో ఉంటుంది అని చెప్పని మాట్లాడుకున్నాం. వాళ్ళు లిస్ట్ అంతా రెడీ చేశారు, ఎవరెవరిని చేశారు, బెదిరించారు? పెద్ద పెద్ద సార్, ఇప్పుడు లారీలు అవి ఉంటాయి, బస్సులు అవి ఉంటాయి కదా, వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ వడ్డీ వ్యాపారాలు ఉంటారు కదా వాళ్ళని. అంటే లెటర్ ప్యాడ్ మీద ఎవరు, ఏ పేరు మీద రాసేవారు? ప్రజా ప్రజటన మన చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ అని ఉంటారు. ఓకే, లెటర్ రాస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు అంతే సార్. కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వరు సార్. ఎందుకు అంత నమ్మకం? సినిమాదంతా సినిమాలో ఆయన ఇయ్యరు. అంటే మీరు అడిగిగానే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు, ఆ విధంగా ఎంత కలెక్ట్ చేశారు? దాదాపు ఒక 1 కోటి 20 లక్షలుగా చేసినాను. 1 కోటి 20 లక్షలుగా చేసినాను. ఏం చేశారు డబ్బులు? డబ్బులు అరెస్ట్ అయినా సార్, అరెస్ట్ అయిన దొరికినాయి. ఒక 8 నెలలు 9 నెలల తర్వాత దొరికినాయి సార్. ఇప్పుడు ఫస్ట్ 16 కేసులు చేస్తున్నట్టారు కదా, 16 కేసులు ఉట్టి మీద పడేసాను నాయ. నెక్స్ట్ ఇప్పుడు అది పండిత్ ముఖేష్ శర్మ అతన్ని కలిసిన తర్వాత ఒరిజినల్గా ఒక 6 కేసులు చేసిన. 6 కేసులు చేస్తావు? ఫస్ట్ ఎవరికెళ్ళి బెదిరించారు లెటర్ రాసి? మా ఇక్కడ కోంపల్లి ఉంటాడు సార్. ఎంత? 20 లక్షలు వచ్చాయి స్టార్టింగ్. ఫస్ట్ అది బోని అంటే తీసుకొని డైరెక్ట్గా ఇచ్చాడా లేదంటే అక్కడ పెట్టాడా? మేమే పోయినాం సార్ ఇంటికి. ఆఫీస్ ఉంటుంది ఆయనది, ఆయన మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను ఒకటి ఉండే, ఒక అతను ఉండే, అతని ద్వారా ఏ టైంలో ఇంట్లో ఉంటాడో ఏ టైంలో ఆఫీస్ ఉంటాడో తెలుసుకొని డైరెక్ట్ పోయినాం ఇద్దరం. పోయి ఆ లెటర్ ఇచ్చినా మీరు డబ్బులు కావాలని చెప్పండి సరే అని చెప్పని ఇచ్చాను. అంటే 50 లక్షలు అడిగినాం సార్, అని డబ్బులు నాకు లేవు, 20 లక్షలు ఉన్నాయి, నాకు టైం కావాలన్నాడు. సరే అని చెప్పని 20 లక్షలు తీసుకున్నాం, మళ్ళీ వస్తామని చెప్పినా మళ్ళీ పోలే. 20 లక్షలు ఏం చేశారు? 20 లక్షలతో ఇంకా 2 వెహికల్స్ తెప్పించినాం సార్. ఒక వెహికల్ తీసుకున్నాం. ఏ వెహికల్? 4 వీలర్ కార్. ఓకే, అటు మొత్తం టీం ఎంతమంది మీరు? టీం మొత్తం 4 మంది. అందులో బ్రహ్మచారి, ముఖేష్ శర్మ, రాజు అనేటైనా, సదానందం అనేటైనా. ఓకే, ఈ 4 ఇంకో టీం ఫామ్ చేశారు, మనకు 2 వెపన్స్ తెప్పించుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇంకా? తర్వాత కర్ణాటక. ఎందుకు అంత దూరం? ఎందుకు ఇక్కడ ఉండడానికి సరిపోరేనా? అక్కడ నుంచి అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయినాం సార్. అక్కడ నుంచి ఒక 40 లక్షలు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేసాం సార్. మర్డర్? ఎందుకు? అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట పెరిగింది అనేది. ఏ పోలీస్ స్టేషన్లో? అయ్యనగర్. ఎవరిని మర్డర్ చేశారు? ఆ ల్యాండ్కు సంబంధించిన అతను. అంటే ల్యాండ్ వేరేట్ ఓన్లీ, మ్యాటర్ వేరేట్ అనేది. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి. ఒకసారి 2 సార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు, కొన్ని డబ్బులు కూడా ఇప్పించిన సార్, 50 వేలు కూడా ఇప్పించిన సైడ్కి అమ్మని చెప్పని. సరే చూద్దామని అన్నాడు. పోయినా, పోయి చెప్పినా, ఆయనకు చెప్పే తీరు చెప్పిన. ఇప్పుడు నేను నాకు 10 కోట్లు ఆస్తుంది సార్, నేనే లేకుండా పోతే ఆస్తి నా ఏమో రాదు కదా, ఎందుకన్నా నీకు ఉట్టి వచ్చింది కదా, దాన్ని వదిలేయని చెప్పంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావారా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఎక్కువ మాట్లాడాను, మంది అవుతానన్నా ఇల్లే బీర్లు పెట్టి ఉండేదా. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడతాను కదా, సచ్చిపోడు సంపూడు దాకా మాట్లాడతాను కదా, ఆడి కూడా చారికాడ తిరుగుతానట. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నా ఇంబడి ఇప్పుడు 10 మంది ఉంటారు సార్, ఆయన ఇంబడి 10 మంది ఉంటారు, చిటికైతే ఇంకో 10 మంది అవుతారు, నీ బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటిక గారా నోడుతో విలువ అని చెప్పి వేపని తీసిన కొట్టేసిన. వాడి నిర్ణయం అన్నట్టు కదా, ఫస్ట్ మాట అదేనా? అంటే పోకరి సినిమాలో లాగా ఏమో సార్, అప్పుడు ఆవేశం మందు తాగిన ఆవేశంలో ఆయనకు మందలు వాళ్ళు ఆయన మందు తాగున్నాడు, వాళ్ళ మంద కొట్టి అసలు బాధ అనిపించలేదు మటర్ చేస్తున్నప్పుడు? ఫీల్డ్ అప్పుడు అట్లా ఉన్నా సార్. మటర్ చేసి మరి ఎట్టు లేరు ఇంటికి పోయాను, పోలీసులు రాలేదు, దొరకలేదు అప్పుడు ఆ కేసులో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.